నమస్తే శంకరణ నమస్కారం అండి రామారావు గారు ఎంతో అంత రసవత్తరంగా చెప్పినవి ప్రేక్షకులు బాగా నచ్చాయి ప్రేక్షకులు బాగా ఆదరించారు మళ్ళీ ఎప్పుడెప్పుడు శంకటనారాయణ గారి తాలూకు ఆ చతుర్థులు విందామన్నటువంటి ఎంతో కొండ తాస్తూ ఉన్నారు దానికి మీకు స్వాగతం తర్వాత ఇప్పుడు మీకు సినిమా వాళ్ళతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి కదా అవునండి ఆ అనుభవాలను కూడా మనం పంచుకుందామండి మీకున్న పరిచయాల్ని మొట్టమొదటిసారిగా జంజాల గారు అనేసరికి ఆయన అవధాని కాకపోయినా హాస్య అనేటువంటి బాటలోనే పయనించాడు చివరి వరకును హాస్యరసాన్ని నమ్ముకున్నాడు కనుక సినిమా సినిమాల్లో మనకి ఎల్గు ప్రసాద్ గారు తర్వాత ఇలా మనం చెప్పుకున్నట్టయితే రేలంగ నరేశ్వరరావు గారు కేవి మన ఈవి సత్యనారాయణ గారు ఈ మన శివనాగేశ్వరరావు గారు వీళ్ళందరికంటే ఉంటాడు ఆయన అందువల్ల వారితో మీకు మంచి అనుబంధం ఉంది ఆయన మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు తర్వాత మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేవారు బహుశా ఈ రైట్ మిమ్మల్ని అనుకరించేవారేమో నాకు తెలీదు బట్ మీకున్న అనుభవాలు చెప్పండి హాస్యావధానం పుట్టిందే ఫిలిం నగర్లోనండి మొట్టమొదటిది ఫిలిం నగర్ వచ్చింది ఈవీవి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగింది తనికెళ్ళ భరణి గారు నిర్వహించారు సినిమా యాక్టర్స్ అందరూ ఫిలిం నగర్లో ఏర్పాటు చేశారు హాస్యావధానం అనే పేరు పెట్టింది బ్రహ్మానందం గారు మా కిష్కిందకి వచ్చి మీరు హాస్యావధానం చేయాలన్నారు ఆయన కిష్కింద అంటే కోతుల రాజ్యము ఆయన సినిమా వాళ్ళు కాబట్టి కోతుల రాజ్యం సరదాగా అన్నాడు అక్కడ ఏర్పాటైందండి అందులో నా నాగపండి శర్మ గారు అవధానంలో నా ముందు పరిచయం అయ్యారు సినిమా వాళ్ళందరూ అయితే నేను సినిమాను చాలా తక్కువ చూస్తానండి నేను ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అప్పుడే మా ఊళ్ళో అందరికీ తెలుసు మార్కాపురం నేను నేను కవిత్వం రాయడం వల్ల సభల్లో పాల్గొనడం వల్ల మా గురువుల వల్ల కూడా తెలుసు అయితే ఒకసారి ఇప్పుడు నేల క్లాస్కి వెళ్ళేవాడిని నేల క్లాస్కి వెళ్తే ఏంటి శంకరన నువ్వు నెల టికెట్ తీసుకొని వచ్చావు అన్నారు అంటే ఇంతకంటే తక్కువ లేదు కదా వెళ్ళటానికి అన్నారు అట్లా పరిచయం అయింది ఆ తర్వాత జంజాల గారి గురించి మనం మొదలు పెట్టుకుందామండి అయితే ఇవి ఎవరు నమ్మని విషయాలు నమ్మించడం కోసం చెప్పడం కాదు వాస్తవం ఇది నేను మావుళ్ళయ్య గారని మీరు వినుంటారు కాకినాడ కాకినాడ కాదు భీమవరం ఆయన కాకినాడలో కూడా రైస్ మిల్స్ మావుళ్ళయ్య గారిని సినిమా కాకినాడ ప్రొడ్యూసర్ గానే పేరు ఆయనకి కాకినాడ ప్రొడ్యూసర్గానే కూడా కాకినాడ అని వచ్చింది ఆయన ఆయన ఒక సీవి టీవీ సీరియల్ తీశాడండి ఆ ప్రారంభోత్సవానికి జంఛాల గారిని పిలిచారు నన్ను కూడా పిలిచారు మధ్యలో చలం గారిని హరీష్ గారి నాన్నగారు సినిమా యాక్టర్ ఉన్నాడు కదా హరీష్ అని హిందీలో వాటిలో ఆయన నా నాకు ఫ్రెండ్ ఆయన తీసుకెళ్ళారు నన్ను తీసుకెళ్తే జంఛాల గారిని నన్ను పరిచయం చేశారు జంజాల గారికి శంకరనారాయణ గారు అని నేను పరిచయం చేశారు వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసు ధంజాల గారు అమ్మ బాబోయ్ మీకు చాలా కొట్టేశానండి అన్నాడు నేను రాసినవి కొట్టేశాను అన్నాడు అనుకరించగా సినిమా వాళ్ళు చాలా కొట్టేశానండి అన్నాడు ఆయన సహృదయతకు నేను చాలా మెచ్చుకున్నా నిజానికి ఏదైనా సరే అన్నాడు ఆ తర్వాత ఆయన రవీంద్ర భా త్యాగరాయగాన సభలో ఇద్దరం ఒక హాస్యావధానంలో ఉన్నాము హాస్యావధానం కాదు మా వేరే కార్యక్రమంలో ఇద్దరం గెస్టులు ఇద్దరం నేను గెస్ట్ ఆయన గెస్టు ఆయన సభాధ్యక్షుడు శంకరనారాయణ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన మాట్లాడితే మనం విందాం మనమేం మాట్లాడదు అన్నాడు అది కూడా ఒక చిత్రమైన విషయమే రవీంద్ర భారతిలో ఆయన సభాధ్యక్షుడు నేను విశిష్ట అతిథిని ఇప్పుడు శంకరనారాయణ గారు రెండు మాటలు మాట్లాడతారన్నాడు అంటే నేను అందరికీ నమస్కారాలు అని చెప్పి కూర్చున్నా ఏంటంటే కూర్చున్నారన్నాడు మీరు రెండు మాటలు కదా మాట్లాడమన్నది ఒక మాట అందరికీ రెండో మాట ఇదన్న రెండో మాట అన్నా లేదు మాట్లాడిన అన్నాడు అది ఒకటి తర్వాత ధన్షాల జోక్ షోని ఎవినీ టీవీ కోసం ఆయన చేశారు హరిహర కళాభవన్లో మీకు తెలుసు కదా డాక్టర్ కేవీ కృష్ణకుమార్ గారు కృష్ణక్క గారు ఆమెను పిలిచారు ఆమె నన్ను అనుగుడ రమ్మంటే బాగుండదండి అంటే మీరు రండి ఏం పర్వాలేదు అన్నారు వెళ్ళి నన్ను చూసాయన జోక్స్ చెప్పండి జోక్స్ చెప్పండి అన్నారు నేను ప్రోగ్రామ్లు లేను కదా ఆయన మా మార్డర్ అంటుంటే ఎందుకని చెప్పి నేను చెప్పలేదు లేదు చెప్పండి అన్నాడు నేను చెప్పలేదు అందరినీ నవ్విస్తారు నన్ను ఎందుకు నవ్వించు మమ్మల్ని నవ్విస్తానంటారు ఏంటన్నాడు అన్నాడు అప్పుడు కూడా చెప్పించారు దెబ్బలాడిన సందర్భం కూడా ఉందండి అది కూడా చెప్పాలి కదా అప్పుడు మీరు చెప్పింది జోకేదో జ్ఞాపకం ఏది అప్పుడు ఆయన హాస్యావధానంలో ప్రత్యేకుడికి కూడా పాల్గొన్నానండి అంటే మీరు చెప్పిన జోక్ ఏదైనా గ్యాప్ ఉందా ఎవరి మీద మన జంధ్యాల గారు ఆ జంధ్యాల గారు రవీంద్ర భారతిలో ఆయన్ను సభాధ్యక్షుడు కాబట్టి పూజ పెట్టారండి నేను అన్నాను జంధ్యాల గారు నాస్తికులు ఇప్పటికి నాకు తెలియదు అరి అంటే శత్రువు కదా పూజ అంటే పూజకు శత్రువు కదా ఆయన నాస్తికుడు అనే విషయం ఇప్పుడే అన్నాను ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు కదా ఆయనకు కవలలు కృష్ణకుమారి గారు తీసుకెళ్ళారు అక్కడికి ఆ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి మహేదీపట్నంలో హైదరాబాద్లో అక్కడికి కూడా వెళ్ళానండి ఆ తర్వాత దెబ్బలన్న సన్నివేశం మీకు చెప్పాలి అదేమిటంటే కిషన్ రావు గారు ఇప్పుడు యాదగుడి కుట్ట వైస్ చైర్మన్గా ఉన్నారు కదా ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఆయన శిల్పారామన్ డైరెక్టర్గా ఉన్నారు కొంతకాలం అప్పుడు నా హాస్యావధానం ఏర్పాటు చేయాలని అనుకున్నారు ఆయన అనుకున్నారు నన్ను అడిగారు నేను ఒకసారి అడిగితేనేమో ఇంక రెండు నెలల వరకు ఒక ఖాళీ లేదండి టూ మంత్స్ తర్వాత చేద్దామన్నాను ఆయన సరేనన్నారు అని అని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాం ఆయన అన్నాడు సినిమా వాళ్ళు ఉంటే బాగుంటుందని అంటే కొన్ని సంవత్సరాల పాటు సినిమా వాళ్ళు నన్ను గెస్ట్గా పిలిచేవాళ్ళండి వాళ్ళ కార్యక్రమాలకు రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవానికి కానీ తనికెళ్ళ భరణి గారి పరికిణి రాశాడు కదా కవితా సంపుటి ఆ ఆవిష్కరణ సభకు కూడా నేను సభ అండి అట్లాగే గౌతమ్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రాసిన మీద రాశారు కదా ముచ్చోల ముచ్చోల స్వరాలు ఆయన ఆయన ఆ పుస్తకానికి కూడా నేను సభ అండి నేను సినిమా వాడిని కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ అవకాశం నాకు ఇచ్చారు నేను ఒకసారి సినిమా వాళ్ళందరినీ కూర్చుండగా ఒకసారి అన్నాను నేను వీళ్ళ సినిమాలు ఏవి చూడను అన్న ఎందుకు అన్నారు అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు గారు కనుకొడతారు ఎందుకంటే సినిమాలు చూస్తే వీళ్ళ మీద అభిప్రాయం తగ్గుతుందనే భయంతో ఇంప్రెషన్ పోతుందని వాళ్ళది అట్లా అట్లాగే ఏవిఎస్ గారు ఆస్ట్రేలియాలో అన్నాడు వాళ్ళందరూ కొన్ని సినిమాలు బాగా పొగుడుతున్నారండి అవేమో ఇక్కడ ఫెయిల్ అయిన సినిమాలు ఏంటండి అన్ని మన చెత్త సినిమాలు అనుకున్న వాటిని వాళ్ళు పొగుడుతున్నారు ఏంటన్నాడు అంటే నేను అన్నాను అందుకనే కదా మనల్ని పిలిచింది వాళ్ళ టేస్ట్ మీకు టేస్ట్ మీకు అర్థమైంది కదా మనల్ని పిలిచారంటే వాళ్ళ టేస్ట్ ఎలాంటిది మీకు అర్థమైంది కదా అన్నారు సరే వాళ్ళ దంచాల నుంచి వాళ్ళ పక్కదారి పెట్టాను జంజాల గారిని ఆయన అడిగారు ఏమండి శంకరనారాయణ గారి హాస్యావధానం ఏర్పాటు చేస్తున్నాము శిల్పారామంలో మీరు కొంత సినిమా వాళ్ళని పిలుస్తున్నారు మీరు తప్పకుండా రావాలండి అన్నారు అంటే వెంటనే దంజాల గారు అమ్మ బాబాయ్ శంకరనారాయణ గారు మీకెక్కడ దొరుకుతారండి ఆయన చాలా బిజీ ఆర్టిస్టు మీరు చెప్పిన డేట్లో డేట్న విశాఖపట్నంలో బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఉందండి ఆయన మీకు ఎలా వస్తారన్నాడు ఈ ఆర్గనైజర్కు టెన్షన్ ఉంటుంది కదా వెంటనే ఫోన్ చేశారు నాకు కిషన్ రావు గారు చేసి ఏమండి మీరు మాకు డేట్ ఇచ్చారు కదా ఆ రోజు వస్తామని శిల్పారామన్ల ప్రోగ్రామ్ అని మీరు వేరే ప్రోగ్రామ్ ఒప్పుకున్నారట కదా అన్నారు ఎవరని మీకు చెప్పింది అన్న ఎవరు చెప్పారో తెలియదుగా నాకు అంటే కొద్దిగా ర్యాష్గానే ఉండేవాడిని నేను ఆ అప్రస్తుత ప్రసంగాల్లో అయింది నాకు ఎవరండి మీకు చెప్పింది అన్న అంటే జంచాల గారు చెప్పారండి అన్న మరి జంఛాల గారిని ఎందుకు అడిగారు అడిగారన్నాను అంటే సినిమా వాళ్ళు ఉంటే బాగుంటుంది కదండి అందుకని అడిగారు అన్నాడు లేదండి వస్తాను మీకు అప్పుడు రాలేనని చెప్పాను వస్తానన్నప్పుడు వస్తాను వస్తానన్నా కదా వస్తానన్నా జంజాల గారికి ఫోన్ చేశారు ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు ఆయన ల్యాండ్ లైన్ వాళ్ళ మిస్సెస్ గారు లిఫ్ట్ చేశారు అమ్మ జంజార్ గారు ఉన్నారా ఒకసారి పిలవండి అన్నాను కోపం మీద లేరండి ఆయన భద్రాచలం వెళ్ళారని ఎప్పుడు వస్తారు చెప్పమంటే పాలనప్పుడు వస్తారని చెప్పాం మళ్ళీ కరెక్ట్గా పట్టుకున్నాను ఫోన్లో ఏమండి మీరు ఆర్టిస్టు ఆర్టిస్ట్ అయ్యి ఉండి ఇదేంటండి మీకు ఈ జలసీ ఏంటి అన్న అనమాట ప్రొఫెషనల్ జలసీ ఏంటండి మీరు సినిమా వాళ్ళు నేనేమో ఏదో ప్రోగ్రాం చేసుకునేవాడిని నా అని రానని చెప్పారట అంటే లేదు సార్ అక్కడ లోకల్ శంకరనయన ఉన్నారండి ఆయన పొరపాటు పడ్డాను విశాఖపట్నంలో లోకల్ శంకర్ ఆయన ఉన్నాయట ఆయన హాస్యాదం ఆయన ఏదో జోక్స్ ప్రోగ్రామ్ అంటే నేను పొరపాటు పడ్డాను ఉన్నాడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అది ఆయన పుచ్చగుడికి కూడా పాల్గొని ఒకటి అడిగాడండి అప్పకాలప్పుడు అంపకాలంటారు అంటే అత్తగారింటికి పంపించేదని మాండలికంలో రకరకాలుగా అంటారు ఏ మాండలికంలో ఏమంటారు తెలియదు మా ఏరియాలో అంటారు అప్పగింతలు అప్పుడు అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంటుంది అబ్బాయి ఏమో నవ్వుతూ ఉంటాడు మీరేమంటారు అన్నాడు ఏముందండి మా అమ్మాయి ఏడుస్తుంది అబ్బాయి నవ్వుతాడు అంతే కదా అన్న కాదు మీరు సరదాగా చెప్తారు కదా చెప్పండి అన్నాడు అంటే ఏం లేదు అప్పగింతల అప్పుడు అమ్మాయి ఏడుస్తుంది అమ్మాయికి అది ఆఖరి ఏడుపు అబ్బాయి నవ్వుతూ ఉంటాడు అబ్బాయికి అది ఆఖరి నవ్వు అన్నాను ఇది బాగా ప్రాచుర్యం పొందింది జంజాల గారిది కాబట్టి అందువల్ల ఈ జంజాల గారి ప్రభావం నా మీద చాలా తర్వాత సుత్తి అనే మాట ఎట్లా వచ్చిందో కూడా చెప్పాడు చాగరాయి గానసభలో ఆయన సుత్తి ఆయన మాట ఎలా పుట్టింది ఎవరు ప్రేరణ అవన్నీ కూడా నాకు చెప్పారు ఆ తర్వాత ఆయన మెడ్రాస్ నుంచి వచ్చారు అప్పుడే రెండు నెలలు రెండు నెలల ముందే ముందు అనమాట వస్తే మెడ్రాస్ నుంచి వచ్చారని చెప్పాడు చెప్తే ఈ కార్డు ఇవ్వండి అని అడిగాను ఈ లోపల ఆయన వేదిక మీదకి పిలిచారు ముఖ్య అతిథిగా ఆయన వెళ్ళారు ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆయన వచ్చి శంకరనారాయణ గారిని శంకరనారాయణ గారిని అడిగాడు అడిగితే ఆయన విజిటింగ్ కార్డు ఇవ్వడం కోసం ఏంటి శంకరనారాయణ గారి కోసం ఆయన అడగడం ఏంటని ఇట్లా కొన్ని ఇలాంటివి సంచాల తర్వాత జంజాల గారు చనిపోయిన తర్వాత ఒక యూనివర్సిటీ వాళ్ళు ఆయనకు డాక్టరేట్ ఇచ్చారండి గౌరవ డాక్టరేట్ ఆయన పేరు మీద ఆ విషయం నాకు జంజాల గారి శ్రీమతి గారు చెప్పారు విజయవాడలో నేను సంక్రాంతికి హాస్యావధానం చేస్తే ఆ ప్రోగ్రాం ఆమె కూడా వచ్చారు ఇట్లా ఇచ్చారండి వీళ్ళు ఇచ్చానని చెప్పారు నాకు కూడా ఇస్తే బాగుండు అనుకున్నా మీరు నమ్మరు తర్వాత సంవత్సరము నాకు పిలిచి ఇచ్చారు విజయవాడ అండి వాళ్ళు బెంగళూరులో బెంగళూరు ఆమె చెప్పారు ఆమె వెళ్ళి ధన్చాల గారు చనిపోయిన తర్వాత ధన్చాల గారి పేరు మీద గౌరవ డాక్టరేట్ ఇచ్చారు వెరీ గుడ్ వాళ్ళే నాకు కూడా ఇచ్చారు తర్వాత